సిద్దిపేట జిల్లా గజ్వేల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ దవఖానాలో 100 రోజుల ఉచిత అల్పాహార పంపిణీ నిర్వహిస్తున్నారు. 20వ రోజు అల్పాహార పంపిణీ చేశారు. అలాగే ఆర్యవేశ సంఘం నాయకులు రఘురాములు పెద్ద కుమారుడు కీర్తిశేషులు వెంకటేష్ జ్ఞాపకార్థం అరటి పండ్లు మాస్కులు దాదాపు 200 మందికి అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు గోలి సంతోష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలలో భాగంగా హాస్పిటల్లో రోగులకు వారి బంధువులకు 100 రోజుల అల్పాహార పంపిణీ జరుగుతుందని అల్పాహార కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఐత సత్యనారాయణ నేతి శ్రీనివాస్ దొంతుల సత్యనారాయణ గుడాల రఘురాములు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అల్పాహార కార్యక్రమం మరియు అదేవిధంగా మా సారథి ఫౌండేషన్ చైర్మన్ శేఖర్ వారి అన్న కొడుకు చనిపోయిన రోజు కాబట్టి వారికి కూడా ఒక అరటి పండు ఒక మాస్కు అల్పాహార కార్యక్రమాన్ని తీసుకున్నాము. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కూడా కోరుకుంటున్నాము. మరియు అదేవిధంగా 100 రోజుల ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 20 రోజుల వరకు విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. ఇదే విధంగా 100 రోజుల వరకు కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ హర్నిశలు పూజ చేస్తూ కర్త కర్మక్రియ మాదిరిగా తనే వంట చేస్తూ తనే ఇక్కడ వచ్చిన వారికి సేవ చేస్తూ ప్రతిరోజు కార్యక్రమాన్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్న మా సామ శ్రీధర్ గారికి మరియు అనునిత్యం తనకు తోడుగా వస్తూ ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంచుకున్న మా దొంతుల సత్తన్నకు మరియు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా నేతి శ్రీనన్నకు మా వాసవి సేవా సమితి గజ్వెల్ ఆర్యవైశ ముద్దుబిడ్డ మా ఐత సత్యమన్న గారికి అదేవిధంగా మా సారథి ఫౌండేషన్ చైర్మన్ శేఖర్ అన్న గారికి వాళ్ళ యొక్క అన్నగారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ గజ్వెల్ పట్టణ ప్రాంతంలో ప్రతిరోజు ఇక్కడ హాస్పిటల్లో విపరీతమైన పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళ మీద చిన్న సేవ చేయాలని దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇదేవిధంగా 100 రోజులు కూడా కొనసాగిస్తామని గజ్వెల్ చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రాంతం నుంచి వచ్చే రోగుల బంధువులు కానీ రోగులు కానీ ఈ కార్యక్రమం ఈ అల్పాహారాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 100 రోజుల కార్యక్రమంలో అల్పాహార కార్యక్రమం నిర్వహించడం భాగంగా ఈ రోజు 20 రోజు భాగంగా ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతినిత్యం నిర్వహిస్తున్నటువంటి ఈ అల్పాహార కార్యక్రమం అందులోనే ఒక చిన్న విషాదమైన విషయం ఏంటంటే మా గుడాల శేఖర్ వారి అన్న కుమారుడు చనిపోవడం ఈ సంవత్సరంలో అవుతుంది. వారి ఆత్మ శాంతి ఇచ్చాలని చెప్పి వారి పేరు మీద కూడా అరటి పండ్లు మాస్కులు పంపడం జరుగుతుంది. స్నేహ లయన్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్నాడు. మా గోలి సంతోష్ గారు అధ్యక్షుడు అయినప్పటి నుంచి సుమారు 2 నెలలు దాటిపోతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ ఈ లయన్స్ క్లబ్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. వారికి ధన్యవాదాలు.